హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, కరోనా వైరస్ వల్ల మన గవర్నమెంట్ అందరికీ హాలిడేస్ అయితే ఇచ్చేసింది. ఈ హాలిడేస్లో పిల్లలతోటి మనం అందరం చాలా 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 బిజీ బిజీగా ఉన్నాము. ఈ బిజీ బిజీ లైఫ్లో నేను ఒక మంచి టిప్ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు కరోనా వైరస్ వల్ల అందరూ ఎక్కడికి వెళ్ళడానికైనా చాలా భయపడిపోతున్నారు. అసలు అందుకని దాని తోడుగా మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా మన హ్యాండ్ శానిటైజర్స్ అనేది చేతి పట్టుకుని తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ నేను నిన్న షాప్కి వెళ్ళి అడిగితే శానిటైజర్ స్టాక్ లేవు మేడం అన్నాడు. అప్పుడు నాకు మంచి థాట్ వచ్చింది, మనం ఎందుకు ఒక్క మంచి ఇంగ్రీడియంట్స్ తోటి హ్యాండ్ శానిటైజర్ అనేది తయారు చేయకూడదు అనేది. ఇప్పుడైతే డై హ్యాండ్ శానిటైజర్ హోమ్గా చేస్తున్నానండి నేను. అది మంచిగా రిజల్ట్ ఉంటుంది, వర్క్ అవుతుంది, 100% యాంటీ బ్యాక్టీరియల్. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇప్పుడు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ఇంట్లోనే హ్యాండ్ శానిటైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చలో చూడండి ఫ్రెండ్స్, ఈ సర్జికల్ స్పిరిట్ అనేది తీసుకోవాలి మనము, ఒక 100 ml అనేది. తర్వాత వచ్చేసి ఒక క్యాప్సూల్, ఈవియన్ క్యాప్సూల్, అండ్ వచ్చేసి అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ మనం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే, అలోవెరా జెల్ మనకి మంచి మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది, పైగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ కూడా. ఇది దీనిని మనము తీసుకుంటున్నాం కాబట్టి ఇదేంటంటే, వీళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఈ అలోవెరా జెల్ని తయారు చేస్తారు కాబట్టి ఇది మనకి చాలా రోజుల వరకు కూడా ఉంటుంది. అలాగే మన హ్యాండ్స్కి ఇది మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్, దీని ఇది యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్. ఇప్పుడు మనం అనేది అసలు ఎందుకు ఈ హ్యాండ్ శానిటైజర్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాము, ఈ కరోనా వైరస్ మన అందరికీ రాకుండా హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్తున్నాం కదా. ఆ హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే అది యాంటీ బ్యాక్టీరియల్ అయి ఉండాలి. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా యూజ్ అవుతుంది. అండ్ స్పిరిట్ కూడా మనకి, అదే ఆల్కహాల్ కూడా మన మెడికల్గా ప్రయోజనంగా అన్నింటికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, మనందరికీ తెలిసిందే ఇది. ఈ స్పిరిట్ని కూడా యూజ్ చేయాలి. ఇందులో ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుంటే అది మనకి హ్యాండ్స్కి బాగా మాయిశ్చరైజ్ తేమనిస్తుంది, మన హ్యాండ్స్ డ్రై అయిపోకుండా ఉంటుంది. చూడొచ్చు అన్నమాట. ఓకేనా, ఇలాంటి ఒక మంచి కంటైనర్ని తీసుకోవాలి మనము. ఇది నేను బాగా స్టెరైల్ చేశాను, హాట్ వాటర్లో వేసి స్టెరైల్ కంటైనర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము శానిటైజర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ శానిటైజర్కి బాగా స్టెరైల్ కంటైనర్ అనేది కావాలి, కంటైనర్ అనేది. ఎందుకంటే ఇది మనం తర్వాత యూజ్ చేసినా కానీ బ్యాక్టీరియాస్ ఉండి ఎలాంటివి యూజ్ చేస్తే మనకి యూజ్ ఉండదు అన్నమాట ఈ కంటైనర్ తోటి. అందుకని మంచి హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడానికి మంచి కంటైనర్ని అయితే మనం యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటైనర్ తీసుకొని దీంట్లోకి స్పిరిట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూద్దాం మనం. ఇప్పుడు మనం వచ్చేసి సర్జికల్ స్పిరిట్ ఉంది కదా, దీంట్లో హాఫ్ బాటిల్ ఒక కంటైనర్ పోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ కంటైనర్లో మనం డైరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఏ ఇతర వాటిల్లో మనము ట్రై చేయకూడదు. ఒక కంటైనర్లో పోర్ చేసుకొని దాంట్లోనే మనం వచ్చేసి వేటిల్లో వేరే పాత్రలో తయారు చేసి కంటైనర్లో వేసుకోకండి. డైరెక్ట్గా మనం ఏదైనా చేసినా కానీ ఆ బాటిల్స్లోనే వేసేయాలి. అప్పుడే మనకేంటంటే మంచిగా యూజ్ ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది. దీంట్లో ఒక 2 స్పూన్స్ అలోవెరా జెల్ అనేది డైరెక్ట్గా వేసేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక ఈవియాను బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టి బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత మనము ఇలాగ షేక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము దాన్ని హామ్స్ పామ్స్ మీద వేసుకొని ఇలాగ రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను ఒక 6 హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అనేది నేర్పిస్తాను. ఇది మేము నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. చూడండి, హ్యాండ్ వాష్ ఇలాగ ఉంటుందన్నమాట. ఈ శానిటైజర్ మనకి మంచి యాంటీ బ్యాక్టీరియల్గా యూజ్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము హ్యాండ్ వాష్ టెక్నిక్స్ తెలుసుకుందాము, ఒక 6 టెక్నిక్స్. అదేంటంటే, ఇది తీసుకున్న తర్వాత మనము పామ్ టు పామ్ రబ్ చేయాలి 1, తర్వాత ఇంటర్లాక్ చేయాలి 2, తర్వాత థంబ్ రొటేషన్ చేయాలి 3, తర్వాత ఇంటర్లేసింగ్ చేయాలి 4, తర్వాత పామ్ టు పామ్ రబ్ చేసుకోవాలి 5, తర్వాత
టోస్ నెయిల్కి, నెయిల్ నెయిల్ నెయిల్కి రబ్ చేయాలి. 6 ఈ 6 హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అనేది మేము ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, డాక్టర్స్ని కానీ నర్సెస్ని కానీ, ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల పూర్తిగా హ్యాండ్ వాష్ అనేది నీట్గా అవుతుందన్నమాట. మీరు కూడా తప్పనిసరిగా హ్యాండ్ వాష్ టెక్నిక్స్ యూజ్ చేయాలని, ఈ హ్యాండ్ శానిటైజర్ని ఇంట్లో హోమ్ మేడ్ చేసిన హ్యాండ్ శానిటైజర్ని యూజ్ చేయాలని, ఆ హ్యాండ్ శానిటైజర్ మీకు కంపల్సరీగా వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మై ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నచ్చిందా నా హ్యాండ్ శానిటైజర్? ఓకేనా? నచ్చితే ఒకసారి లైక్ చేయండి, నా ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.